గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ చైతన్య విద్యా సంస్థ నందు విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ లక్ష్మి పాల్గొన్నారు. ఫుడ్ ఫెస్టివల్ నందు విద్యార్థులందరూ కూరగాయలతోనూ పండ్లతోనూ రకరకాల పదార్థాలను తయారు చేసి కూరగాయల వలన పండ్ల వలన ఎటువంటి పోషక విలువలు అందుతాయో తెలియచేస్తారు. ఈ ప్రదర్శనను పాఠశాల నందు విద్యార్థులు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆహారం ఆరోగ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియచేస్తూ సమతుల్య ఆహారం తీసుకోవడం వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో వివిధ రకాల నమూనాల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ప్రిన్సిపల్ నర్మద, డిఎస్ వీరాంజనేయులు, సునీల్, లక్ష్మయ్య తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థుల యొక్క ఆసక్తిని కొనియాడారు. తినే ఆహారం ఎంత ముఖ్యమైనదో వాటి ప్రతి న్యూట్రియంట్ గురించి వాళ్ళు విభిన్నంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాటితో యూజ్ చేసుకొని చాలా వెరైటీస్ చేయడం జరిగింది. పిల్లలందరికీ ఎంత ఉపయోగం, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నిటి ముఖ్యమని ప్రతి న్యూట్రియంట్ గురించి వాళ్ళు క్లుప్తంగా యూజ్ చేయడం జరిగిందండి వాళ్ళ వెరైటీస్లో. దీనికన్న ముఖ్య అతిథిగా మాకు ఎంఈఓ గారు ఇచ్చేస్తున్నారండి. సో రిక్వెస్ట్ చేస్తానండి, కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం మా పిల్లలు. యాజమాన్య వారికి ఆ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇవన్నీ కూడా పిల్లలు ఎంతో శ్రద్ధతో చక్కగా మంచిగా తయారు చేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ ఆహారం తింటే మన బాడీ చక్కగా ఉంటుంది, ఏది తినకూడదు అనేది చక్కగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించారు. మరి మన బాడీకి ఏది అవసరమో అంతవరకే తీసుకోవాలి. ఫుడ్ తినొచ్చా తినకూడదా, ఫుడ్ తాగొచ్చా తాగకూడదా, దాంట్లో ఉన్నటువంటి లోపాలు కానీ ఇంకా మరి జింక్ ఫుడ్ తినడం వల్ల మనకు వచ్చేటువంటి అనారోగ్యం కానీ ఇలాంటివి ఎన్నో విషయాలు శ్రీ చైతన్య పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా చక్కగా వివరించి మరి అలాగే ఉదాహరణతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే ఉపాధ్యాయులందరూ కూడా మరి ఈ పిల్లల్ని ఏ ఫుడ్ తినాలి, ఏది తినకూడదని ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నందుకు మరి ఈ పాఠశాల యాజమాన్య వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి విద్యార్థులందరూ చక్కగా కష్టపడి ఈ ఐటమ్స్ తయారు చేసి తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి పిల్లలందరూ కూడా మరి దీనిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని, మీ లైఫ్లో ఇటువంటి ఆహారాన్ని తీసుకొని మంచి ఆరోగ్యం పొందాలని నేను కోరుతున్నాను.